సందర్భంగా ఇవాళ మనం జరుపుకుంటున్నాము మీ అందరూ కూడా మరి మహిళల దినోత్సవంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ మరి 75వ స్వాతంత్ర దినోత్సవ ఆధ్యాత్మిక అమృతోత్సవానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా జాతీయ గ్రంథాలయ ఉత్సవానికి మరి వేడుకలో భాగంగా మన ప్రధానమంత్రి గారు మరి ఇందిరా గాంధీ గారు మూడు సార్లు ప్రధానమంత్రిగా అయ్యి ఆవిడ గెలిచి మరి మన రాష్ట్ర మన దేశాన్ని పరిపాలించారు మరి ఆవిడ మూడు సార్లు ఆవిడ గెలిచి ఈ మన దేశాన్ని పరిపాలించి అదేవిధంగా మరి ఆవిడ జాతీయ అవార్డు కూడా పొందిన పరిస్థితి అంత గొప్ప మహిళని ఇవాళ మనం గుర్తు చేసుకుంటూ ఆవిడ జయంతి సందర్భంగా ఆవిడ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు కూడా ఇవాళ ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఆవిడ కూడా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మహిళలంటే మరి ఇంతకు ముందు బయటికి వచ్చేవారు కాదు మరి ఇంట్లోనే ఉండి వంట చేసుకుంటూ బయటికి వెళ్ళకోకుండా మరి అమ్మ నీకు ఆడపిల్లకు నీకు చదివేందుకు నీకు వంట వాకు నేర్చుకునేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతి మహిళ కూడా ఈరోజు మరి ఎంతో ముందుకు సాగుతూ మరి అన్ని రంగాల్లో కూడా మహిళ మరి ముందంచులో ఉంటుంది ఎందుకంటే మరి ప్రతి ఇష్యూలో కూడా విద్యలోనే కావండి వైద్యలోనే కానివ్వండి మరి అన్ని విధాల కూడా మరి మహిళ ఈరోజు ముందంచులో ఉండి మహిళలకి మరి ఎంతో మరి మనకి ప్రాధాన్యత కూడా ఇచ్చారు మన జగన్ గారు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మన జగన్ గారు చేసే పథకాలు కూడా అన్ని మహిళలకి ఎందుకంటే ఇప్పుడు అమ్మఒడి కానివ్వండి మహిళలకి మనకి ప్రాధాన్యత ఇచ్చారు అదేవిధంగా మరి మనకి ఇళ్ల పట్టాలు మన రాయకుట్ల గ్రామంలో 135 ఇళ్ల పట్టాలు కూడా మహిళలకే చెందినవి అదేవిధంగా మరి మహిళలకి గొప్ప పేరు తీర్పు తీసుకురావాలని మరి మహిళా దినోత్సవం జరుపుకుంటూ మరి మీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.